السلام عليكم، مساكم الله بالخير. all my tic tac family, how are you all? present నేను తెలుగులో మాట్లాడవలసి వచ్చింది, ఎందుకంటే జిలకర మురళి రాయల్ అనే అతని మీద ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది. జస్ట్ నేను చూసి నేను మాట్లాడుతున్నాను అన్నమాట. ఏదైనా నిజం తెలుసుకొని ఎవరైనా మాట్లాడండి దయవంచి ప్లీజ్. ఏమంటే డెడ్ బాడీస్ని పంపిస్తున్నాడు, దాని దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అంటున్నాడు కదా. డెడ్ బాడీస్ని పంపేయడం అనేది చాలా ఇక్కడ చాలా క్రిటికల్ పని అన్నమాట. సో అతను ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందంటే అదే పనిగా వచ్చి తన పనులు నిలబెట్టుకొని వచ్చి చేస్తున్నాడు. సో కొంతమంది ఏమంటే అతను డబ్బులు ఇకపోతే డెడ్ బాడీ పంపించడు అంటున్నారు. డెడ్ బాడీ పంపించకుండా పోవడానికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ క్వైట్ వచ్చి అతనిది కాదు కదా, అతను అక్కడ ఉద్యోగం చేయడం లేదు కదా. సో అది చాలా తప్పు, అలా అనద్దండి. అతను చెప్పిన దగ్గరే టికెట్ తీసుకోవాలా లేకపోతే డెడ్ బాడీ పంపించడు, టికెట్లో కమిషన్ ఉంటుంది. అతను 200 చెప్తున్నాడు టికెట్ ఎగ్జాంపుల్, మీరు పక్కకి వెళ్ళి కనుక్కోండి 150 అని చెప్తే అప్పుడే నిలదీసి వీడియో పెట్టండి. అది కాకుండా ఈ ట్రోలింగ్ అంతా జస్ట్ 2 or 3 డేస్ నుంచి జరుగుతుంది, వనభోజనం అయిపోయిన తర్వాత. ఈయన సేవ మాత్రం కొన్ని ఏండ్ల సంవత్సరం ఈ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి జరుగుతుంది. అప్పటి నుంచి మీరు ఎందుకు ట్రోల్ చేయట్లేదు? వనభోజనం అయిపోయిన మరుసటి రోజు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళ అమ్మా నాన్నకు అన్నం పెట్టడం లేదు అని వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు, అది చాలా తప్పు. ఎంబైసీలో డబ్బు తీసుకుంటున్నాడు, ఎంబైసీ పనులు చేయాలంటే, ఎంబైసీ పనులు చేయాలంటే మీ ఎవరైనా డబ్బు తీసుకుంటారు అతనే కదా. ఎందుకంటే అక్కడ పేపర్ ఖర్చు ఉంటుంది, స్టాంపులకు, రిసెప్షన్లు కట్టాలా, వీటికన్నింటికి ఈ డబ్బులు కట్టాలన్నమాట. దానికి ఖచ్చితంగా తీసుకోవాలా. ఒకరు ఇద్దరు అయితే ఏమనుకో, చాలామంది అతని దగ్గరికి వెళ్తారు. అతనిగా మన తెలుగు వాళ్ళు చాలామంది చేస్తున్నారనమాట, అందరూ డబ్బు తీసుకునే చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్లో జాబ్స్ చేసుకునేసి పొద్దు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చి చేసేవాళ్ళు ఎవరండి తన పనులు వదులుకొని వచ్చి చేసేది? అతను మన కోసంగా, అతను కానీ ఎవరైనా సరే ఏ సంస్థలైనా సరే వాళ్ళు మన కోసంగా చేస్తున్నారంటే మీకు నిజం తెలిస్తే వెంటనే తీసి వీడియో పెట్టండి, అప్పుడే అడగండి. సో ఎగ్జాంపుల్ నేను జిలకర్ మురళి రాయల గురించే చెప్తున్నాను. అతను చాలా ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నాడు, ఆయన చేస్తున్నాడు. అతను తప్పు చేస్తే ఆయన ఫోన్ చేసి మెసేజ్ పెట్టామంటే అంతమంది రారు ఆ ఫంక్షన్స్కు, దేనికైనా సరే. ఒకవేళ వచ్చినా కూడా అప్పుడే నిలదీసి అడుగుతారు, మీరు తప్పు చేశారు, మీరు ఫ్రాడ్ అని చెప్పి. అలా ఎక్కడ జరగలేదే, దయ ఉంచి మీరు నిజం తెలుసుకొని అనండి. మీకు ఏదన్నా పర్సనల్ ఉంది మీకు అతనికి, మీరు వెళ్ళి మాట్లాడు, కూర్చొని మాట్లాడి సాల్వ్ చేయండి. ఎందుకంటే మీరు ఇట్లా సోషల్ మీడియాలో తిట్టడం అలా చేస్తే సిఐటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కరి వీడియోలన్నీ చూస్తూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది. టిక్ టాక్ అనేది సరదాగా చేసుకోండి, తిట్టుకునే దానికి అలాగా కాదు. సో అతను గురించి నాకు తెలుసు, చాలా మంచి వ్యక్తి, సేవ చేస్తాడు. మీకు ఏదైనా పర్సన్ కూర్చొని మాట్లాడండి, ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. సలాం అలైకుం రహ్మతుల్లా వబరకాతు. సలాం అలైకుం సఖమ్ అల్లాహుల్ ఖైర్ జుమా ముబారక్. اليوم أشوف الإنسان محترم، إنسان محتاج، و يعني شو بيقول لك؟ ما أقدر أقول لك ولا شيء. أشوف هذا الجلال ورفيجي يا أخوي، ترى بالكويت أي واحد محتاج وعندش مشكلة، ما مشكلة محتاج اي شيء اي شيء اي شيء، يعني انا ما اخاف، موجود وراك الدهر. هذا السلام عليكم، هذا جلال، هذا اخو ثاني. الا هذا مشهور، هذا راح اقول لك الشعر وايد بالهند. هذا اليوم والله استانس، الله بالخير جلال حبيبي.